ఫ్రెండ్స్ టాపిక్ లకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారిగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి చాలా జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేశారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటనలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మన ఛానల్లో వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ డిస్టిక్ వైజ్ జాబ్స్ కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని మన ఛానల్లో వీడియోల ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది అది చిన్న నోటిఫికేషన్ కావచ్చు పెద్ద నోటిఫికేషన్ కావచ్చు ఎటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదలైన మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ అవి కాంట్రాక్ట్ ఉద్యోగాల అవుట్సోర్సింగ్ పోస్టుల పోస్ట్లా అలాగే పర్మనెంట్ జాబ్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ను తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియోలో కనీసం ఒక్కరికైనా ఉపయోగపడితే చాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ఈరోజు గ్రంథాలయ సంస్థలో గ్రంథ పాలకుల ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరి ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వివరాలు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అటువంటి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఈ నోటిఫికేషన్ మనకు ఈరోజు సాక్షి సాక్షి దినపత్రికలో రావడం జరిగింది ఉద్యోగ ప్రకటన రూపంలో వచ్చిందనమాట పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఒకసారి ఈ నోటిఫికేషన్లో వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకునేట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో అవుట్సోర్సింగ్ గ్రంథపాలకుల పోస్టులు భర్తీ చేయుటకు క్రింద అర్హత కలిగిన అభ్యర్థుల నుండి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా కానీ అక్టోబర్ పన్నెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి పై గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును అనేసి ఇచ్చారు సో ఫ్రెండ్స్ గ్రంథపాలకుల పోస్టులు అయితే ఉన్నాయి ఈ గ్రంథపాలకుల పోస్టులు మొత్తం మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ మూడు పోస్టులు వచ్చేసి ఓపెన్ జనరల్కి రెండు పోస్టులను కేటాయించారు ఓపెన్ జనరల్కి రెండు పోస్టులు అలాగే బీసీబీ మహిళకు ఒక పోస్టును కేటాయించడం జరిగింది పోతే ఈ పోస్టులకు విద్యార్హతలు చూసుకున్నట్లయితే కన్నా ఏదైనా డిగ్రీ కలిగి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ పాస్ అయ్యి కంప్యూటర్లో డేటా ఎంట్రీ స్కిల్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ లేఖ అనేసి ఇచ్చారు లేదంటే కదా డిగ్రీతో పాటు కంప్యూటర్లో డేటా ఎంట్రీ స్కిల్స్ కలిగి ఉండవలను అనేసి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగిందనమాట విద్యార్హతల వివరాలు ఈ న్యూస్ వచ్చేసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సాక్షి దినపత్రికలో వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇక ఏజ్ చూసుకున్నట్లయితే ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి జూలై ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్స్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ పంపవలసినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి దరఖాస్తు పంపవలసిన చిరునామా వచ్చి కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ నరసింహారావుపేట ఏలూరు ఫైవ్ త్రీ ఫోర్ డబల్ జీరో సిక్స్ అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని సంబంధిత సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి అలాగే మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు స్టడీస్ సర్టిఫికేట్ కావచ్చు డిగ్రీ సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ వీటన్నిటిని జతపరిచి మీరు అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మరోసారి చెప్తున్నా కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ నరసింహారావుపేట ఏలూరు ఫైవ్ త్రీ ఫోర్ డబల్ అనే అడ్రస్కి మీరు పంపవలసింది అనమాట అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ పంపవలసిన తేదీ వచ్చేసి అక్టోబర్ పన్నెండవ తారీఖు అప్లికేషన్ ఫామ్ని స్వయంగా అయినా వెళ్ళి ఇవ్వవచ్చు లేదంటే కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మరొక ఇమెయిల్ అడ్రస్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఇమెయిల్ అడ్రస్తో కాంటాక్ట్ అవ్వచ్చు సెక్రటరీ జెడ్ జిఎస్ వెస్ట్ గోదావరి ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఇమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఈమెయిల్ అడ్రస్ మరోసారి చెప్తున్నాను ఇక్కడ సరిగా క్లియర్గా కనిపించలేదు సెక్రటరీ జెడ్ జిఎస్ వెస్ట్ గోదావరి ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అనే సన్ని స్మాల్ లెటర్స్ అనమాట మీరు ఈ ఇమెయిల్ అడ్రస్తో కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంది కదా ఇది ఫ్రెండ్స్ పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి